వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో జంతు విశేషాలు కలిశాయి అనేటువంటి దాని మీద ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద పెనుదుమారం లేపిందని చెప్పాలి. దేశవ్యాప్తంగా ఎందుకు అంటున్నామంటే, అత్యంత బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, ఈరోజు జాతీయ మీడియాలో కనుక చూసుకున్నట్లయితే ఏ పేపర్లు అయితే ఫేక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, రుజువుగా అనేటువంటి అంటే ఆథెంటిసిటీ లేనటువంటివి, వాటిని బేస్ చేసుకొని వాళ్ళు అవి చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారు అని చెప్పని మొత్తంగా దాని మీద ప్రచారం చేయటం, ప్రచారం చేసిన తర్వాత ఇంకా కొన్ని ఛానల్స్ అయితే ఒక అడుగు ముందుకు వేసి, సో దీనిని బట్టి తెలుస్తుంది ఏంటంటే, హిందూ దేవాలయాల్లో తయారయ్యే ప్రతి ప్రసాదాల మీద కూడా మనకి కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పని మొత్తం హిందువుల మనోభావాల్ని, వారు అత్యంత ప్రీతిపాత్రంగా స్వీకరించేటువంటి ప్రసాదాల మీద ఇది ఒక విషపూరితమైనటువంటి ప్రచారంగా దీన్ని చూడాలి. ఇది హిందూ ధర్మానికి, హిందువుల మనోభావాలకి, వారి యొక్క భక్తి ప్రపత్తులకి, వీటన్నిటికీ కూడా విఘాతం కలిగించేటువంటి అంశం. దీనికి మూల కారణం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు, అంటే శాస్త్రీయంగా రుజువు కానటువంటి కొన్ని ఆరోపణలు వారు చేశారు. దీని మీద అప్పటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు కూడా వెను వెంటనే వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, న్యాయస్థానంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు కూడా వేశారు. అది బుధవారానికి వాయిదా పడినటువంటి సంగతి. సో వారు కోరుకుంటున్నట్టుగా ఏంటంటే, వారు రెండు ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి, నిజంగా మీరు ఇది కరెక్టే అనుకునేటట్టయితే నా కుటుంబంతో నేను వస్తాను, మీ కుటుంబంతో మీరు రండి, స్వామివారి పాదాల చెంత మనం ప్రమాణం చేద్దాం అన్నారు. ఇది నైతికతకి, విలువలకి సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా ఈ సవాల్ని చంద్రబాబు నాయుడు గారు స్వీకరించాలి. కాదు అన్నట్లయితే, ఇప్పుడు న్యాయస్థానంలో వారు సిబిఐ విచారణ కోరుతున్నారు, కాదన్నట్లయితే ఇంకొక అదర్ ఆస్పెక్ట్లో కూడా ఒక విచారణ కోరుతున్నారు. సో దానికి న్యాయస్థానం ఏ రకమైనటువంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా చూద్దాం. ఇప్పటికే రకరకాల అయినటువంటి వెర్షన్స్ వినిపిస్తున్నాయి. అయితే చేసినటువంటి పొరపాటుని అంతటితో సరిదిద్దుకోకుండా ఫలానా దీని మీద నాకు ఈ మెసేజ్ వచ్చింది, సమాచారం వచ్చింది, దీని మీద నేను మాట్లాడాను అని అంటే ఇప్పటికైనా హోందాగుంటుంది. కానీ దాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ఆ వాదాన్ని, వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలో కథలు కథనాలు రావటమే కాకుండా ఒక వివాదాస్పదమైనటువంటి గతంలో టీటీడీలో ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా ఒకప్పుడేమో పెద్ద హవా నడిపి, తదనంతర కాలంలో నిజానికి ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఆయన దూరం పెడితే తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రమణ దీక్షితులను మళ్ళీ ఆయనకి ఏదో ఒక బాధ్యత తప్ప చెప్పడం, అక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా ఆయన మీద తిరుగుబాటు చేయడం జరిగింది. అటువంటి ఒక వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి ఆయనతో కూడా మాట్లాడించేటువంటి ఒక రాజకీయం పూర్తిగా, అంటే స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఇంత దారుణంగా రాజకీయం చేయడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఈ వ్యవహారాన్ని, ఈ దుమారాన్ని అంతటితో ఆపకుండా ఇంకా దుమారం లేపి దానికి ఒక బలాన్ని చేకూర్చడానికి, వాళ్ళ తన యొక్క వాదానికి బలం చేకూర్చడానికి రకరకాల వివాదాస్పద శక్తులతో ఇలా మాట్లాడించడం అనేది కూడా చాలా బాధాకరం. ఇవి అనేక వెర్షన్స్ వచ్చాయి. ఏ ప్రసాదం తయారీకైనా సరే వినియోగించే ఆహార పదార్థాలను తయారు చేయడానికి టీటీడీ పరిధిలో ల్యాబ్లు ఉంటాయి. ఈ ల్యాబ్లు పనిచేయకపోతే కూడా బయట నుంచి కూడా కొంతమంది తీసుకొస్తున్నాం. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే సిఎఫ్టిఆర్ఐ మైసూరు పరిధిలో ఉన్నటువంటి దీన్ని తీసుకొచ్చి ఆహార పదార్థాల తనిఖీ కోసం మేము వీళ్ళు వినియోగిస్తుంటారు. ఇది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నడపబడుతున్నటువంటి సంస్థ అని చెప్పని, దీనికి విశ్రాంత శాస్త్రవేత్త, మరో 12 మంది నిపుణులైన ఉద్యోగుల పర్యవేక్షణలో ఈ తనిఖీల పర్యవేక్షణ జరుగుతుందని, టీటీడీ నుంచి కూడా రోజుకు ఒక బృందం చొప్పున ప్రతిరోజు ఈ సర్టిఫై చేసిన పర్యవేక్షిస్తారు, సర్టిఫై చేసిన తర్వాత ఈ ప్రసాదాలను వినియోగిస్తారనేటువంటిది కూడా చెప్తున్నారు. టీటీడీ నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉంటేనే ఈ నెయ్యి వినియోగం జరుగుతుంది తప్ప ఎవరి రికమెండేషన్స్ కానీ ఎవరి యొక్క ప్రమేయం కానీ దీంతో జరగదు. ఈ అని ఈ 3.5 సంవత్సరాల కాలంలో నెయ్యి వినియోగానికి సంబంధించి నాణ్యతా ప్రమాణాలు లేని కారణంగా, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, లేని కారణంగా ఇప్పుడు ఏ శ్యామలరావు అయితే 2 ట్యాంకర్లు తిప్పి పంపించామని చెప్తున్నాడో అవి మాత్రమే కాదు, లేదు చంద్రబాబు నాయుడు గారు ఆరోపించినట్టుగా జంతు కొవ్వు ఉంది అనేటువంటిది కాదు,
వాస్తవానికి ఏంటంటే ఇంత మెటిక్యులస్గా వీళ్ళు చేసేటువంటి తనిఖీల్లో ఏ కాస్త తేడా వచ్చినా ఇప్పటికీ 20కి పైగా ట్యాంకర్లని తిప్పి పంపించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళ యొక్క కార్యకలాపాల్లో నాణ్యత కోసం ఇవి చాలా రొటీన్గా జరిగేటువంటి వ్యవహారం. ఇందులో ప్రభుత్వ వ్యవహారాలు కానీ ప్రభుత్వ ప్రమేయం కానీ ఉండదు. ఇవి చాలా స్పష్టంగా రికార్డుల్లో నమోదై ఉన్నాయనేటువంటిది కూడా చెప్తున్నారు. అంటే పరీక్ష కోసం ఆవు నెయ్యి శాంపిల్స్ని 12 ఈ NDDB పంపించిన TTD అది 17 తమకు చేరిందని, 23 నివేదిక ఇచ్చామన్న NDDB అప్పుడు అధికారం అని చెప్తుంది. అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి. మరి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ఈ మాట చెప్తూ ఉంటే ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఆపాదిస్తారు? లేదు అన్నట్టు ఆయన ప్రభుత్వంలో చైర్మన్గా చేసినటువంటి మన సుబ్బారెడ్డి గారికి ఏ విధంగా ఆపాదిస్తారనేటువంటిది కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. ఈ విషయం ఇలా ఉంటే గతంలో కూడా కొన్ని కొంత ఆ పోటీలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కొంతమంది ఆందోళనకి దిగిన సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాల్లో బయట రాజకీయాలు వేరు, అక్కడ వ్యవహారాలు వేరు. ఒకరేమో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని శ్యామలరావు గారు ఇవో చెప్తుంటారు, ఈయనేమో జంతు కొవ్వు కలిసిందని చెప్తుంటారు. మరి ఎవరి మాట నమ్మాలి? ఇప్పుడు ఉన్నటువంటి ఈవో మాట నమ్మాలా, లేదంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మాటే నమ్మాలా అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటన్నట్లయితే సరఫరా చేసేటువంటి ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అంశాన్ని ఇక్కడ నేను ఒకటి ప్రశ్నించదలుచుకున్నాను. ఏంటంటే అసలు సరే జంతు విశేషాలు కలిసాయి అన్నారు, లేదు శ్యామలరావు గారు చెప్పినట్టుగా ఇందులో వెజిటబుల్స్కి సంబంధించినటువంటి విశేషాలు ఉన్నాయని చెప్పని ఆయన చెప్తున్నారు. అయితే అసలు ఎవరు ఈ ఇటువంటి కల్తీ నెయ్యిని సరఫరా చేసినటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళ మీద ఎందుకు ఈ ఈవో శ్యామలరావు గారు చర్య తీసుకోలేదు? ఇప్పటికైనా సరే వారి మీద కేసు పెడతారా మీరు? కేవలం బ్లేమ్ చేయటం కాదు కదా, దాని నిజాన్ని నిగ్గుదేల్చి వాళ్ళ మీద కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇదే కాదు. వాస్తవానికి ఏంటంటే బాబు గారి పాలనలో ఉన్న ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పలు సంస్థలకు టెండర్ల ద్వారా ఆవు నెయ్యిని సరఫరా చేసేందుకు టీటీడీ అప్పగించింది ఆయన హయాంలోనే. అయితే ఈ ఏడాది 12 NDDDP టీటీడీకి పంపిన ఆవు నెయ్యిలో ఈ పదార్థాలు ఉన్నాయని చెప్పింది కూడా ఎవరి ద్వారా సరఫరా అయినటువంటిది అన్నట్టయితే సాక్షాత్తు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ సరఫరా చేసిందే. అంటే అప్పటి నుంచి కూడా కొనసాగుతున్నటువంటి వ్యవహారం ఇది. మరి దీన్ని ఏ విధంగా ఇలాంటి ఆరోపణ చేస్తారు అనేటువంటిది ఇక్కడ గమనించాలి. కాబట్టి ఆ సంస్థ మీద మీరు ఏ విధమైనటువంటి చర్య తీసుకోబోతున్నారు, దీన్ని ఖచ్చితంగా మీరు నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప రాజకీయ లబ్ధి కోసం ఇంత ఒక కలియుగ వైకుంఠంగా పూజలు అందుకున్నటువంటి స్వామివారి ప్రసాదం మీద ఈ రకమైనటువంటి విషపూరిత ప్రచారాలని ఇకనైనా ఆపితే మంచిది. ఇది చాలా దుర్మార్గపూరితమైనటువంటి చర్య. అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులందరూ కూడా తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవుతున్నారు. ఒకటి మాత్రం వాస్తవం, నిజానికి అందులో కల్తీ జరిగిందా లేదా అనేటువంటిది సంగతి పక్కన పెట్టినట్టయితే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ నిర్వాకం వల్ల మాత్రం ఏ ప్రసాదం కోసం అయితే శ్రీవారి భక్తులు తహతహలాడతారో అందులో అనేక మంది మాత్రం ఇక నుంచి ఆ ప్రసాదాన్ని అంత ప్రీతిగా స్వీకరించడానికి మాత్రం హెజిటేట్ చేస్తారని, ఆ విధంగా టీటీడీకి ఒక ఎప్పటికీ కూడా అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే దట్ విల్ బి ఇర్రికవరబుల్ డ్యామేజ్, ఎప్పటికీ కూడా పోడ్చలేనటువంటి ఒక నష్టాన్ని ఈయన తీసుకొచ్చారనేది మాత్రం వాస్తవం.